ఏవియన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి। వంటగ్యాస్ ధరలు మళ్ళీ పెరిగాయి। వామ్మో 1వ తారీఖు వచ్చింది అనుకునే రోజులు వచ్చాయి। కరోనా కాటుతో అన్నిటి రేట్లు పెరిగి ఓ పక్క చస్తుంటే మరో పక్క గ్యాస్ బాదుడు మళ్ళీ మొదలై ప్రజల సహనంతో ఆడుకుంటోంది। బ్యాంకుల ఛార్జీల బాదుడు మరోవైపు నిత్యావసరాల ధరల పెరుగుదలతో మధ్యతరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారు। వీటికి తోడు ఇప్పుడు వంట గ్యాస్ ధర కూడా పైకి చేరింది। అంతర్జాతీయంగా చమురు ధరలకు తగ్గట్టుగా గ్యాస్ ధరలను కూడా పెంచాయి ఎల్పిజీ కంపెనీలు। వంట కోసం వాడే ఈ సిలిండర్ల ధర వరుసగా 2 నెలల్లోనూ పెరగడం గమనారం। ప్రస్తుతం ఢిల్లీలో 14 కేజీల ఇండియన్ గ్యాస్ ధర 1 రూపాయి మేర పెరగడంతో 594 కి చేరింది। ఇక సెల్స్ ట్యాక్స్ లో మార్పులు, వాట్ రేట్స్ వల్ల మిగతా మెట్రో సిటీల్లో సిలిండర్ ధరలు 4 రూపాయల మేర పెరిగాయి। ఇక తాజా రేట్ల పెంపుతో హైదరాబాద్ లో సిలిండర్ ధర 4 రూపాయల పెరుగుదలతో 645 కి చేరింది। కాగా పెరిగిన ఈ తాజా రేట్లు జూలై 1 నుంచే అమల్లోకి రానున్నాయి। ఇకపోతే ఎల్పిజీ సిలిండర్ ధర జూన్ నెలలో 11.5 రూపాయల మేర పెరిగిన విషయం తెలిసిందే। దీనికన్నా ముందు మార్చి మే నెలలో చూస్తే గ్యాస్ ధర 277 మేర తగ్గింది। కాగా పెట్రోల్ ధరలు ప్రతిరోజు మారుతున్నట్లుగానే ఎల్పిజీ గ్యాస్ ధరలు కూడా ప్రతి నెల ఆరంభంలో మారుతూనే ఉంటాయి। మరోవైపు గత 3 వారాల్లో 22 సార్లు పెరుగుదల వచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలో వరుసగా 2 రోజు ఎలాంటి పెరుగుదల లేకపోవడం విశేషం। వంట గ్యాస్ ధరలు మళ్ళీ పెరిగాయి। వామ్మో 1వ తారీఖు వచ్చింది అనుకునే రోజులు వచ్చాయి। కరోనా కాటుతో అన్నిటి రేట్లు పెరిగి ఓ పక్క చస్తుంటే మరో పక్క గ్యాస్ బాదుడు మళ్ళీ మొదలై ప్రజల సహనంతో ఆడుకుంటోంది। బ్యాంకుల ఛార్జీల బాదుడు మరోవైపు నిత్యావసరాల ధరల పెరుగుదలతో మధ్యతరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారు। వీటికి తోడు ఇప్పుడు వంట గ్యాస్ ధర కూడా పైకి చేరింది। అంతర్జాతీయంగా చమురు ధరలకు తగ్గట్టుగా గ్యాస్ ధరలను కూడా పెంచాయి ఎల్పిజీ కంపెనీలు। వంట కోసం వాడే ఈ సిలిండర్ల ధర వరుసగా 2 నెలల్లోనూ పెరగడం గమనారం। ప్రస్తుతం ఢిల్లీలో 14 కేజీల ఇండియన్ గ్యాస్ ధర 1 రూపాయి మేర పెరగడంతో 594 కి చేరింది। ఇక సెల్స్ ట్యాక్స్ లో మార్పులు, వాట్ రేట్స్ వల్ల మిగతా మెట్రో సిటీల్లో సిలిండర్ ధరలు 4 రూపాయల మేర పెరిగాయి। ఇక తాజా రేట్ల పెంపుతో హైదరాబాద్ లో సిలిండర్ ధర 4 రూపాయల పెరుగుదలతో 645 కి చేరింది। కాగా పెరిగిన ఈ తాజా రేట్లు జూలై 1 నుంచే అమల్లోకి రానున్నాయి। ఇకపోతే ఎల్పిజీ సిలిండర్ ధర జూన్ నెలలో 11.5 రూపాయల మేర పెరిగిన విషయం తెలిసిందే। దీనికన్నా ముందు మార్చి మే నెలలో చూస్తే గ్యాస్ ధర 277 మేర తగ్గింది। కాగా పెట్రోల్ ధరలు ప్రతిరోజు మారుతున్నట్లుగానే ఎల్పిజీ గ్యాస్ ధరలు కూడా ప్రతి నెల ఆరంభంలో మారుతూనే ఉంటాయి। మరోవైపు గత 3 వారాల్లో 22 సార్లు పెరుగుదల వచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలో వరుసగా 2 రోజు ఎలాంటి పెరుగుదల లేకపోవడం విశేషం। ఏవియన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।